ఇట్లా చూడాలి, కొంతమంది పూర్తిగా అసలు పేర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తారు, ఇంకొంతమంది పేర్లు పెడితే కంప్లీట్గా చారిత్రక భౌగోళిక నేపథ్యాన్ని క్లోజ్ చేయకుండా పేర్లు తగిలించండి అని అంటున్నారు, కొంతమంది భౌగోళిక నేపథ్యంతో ఉన్న పేర్లనే ఉంచండి అని అంటున్నారు. ఈ డిమాండ్స్ నేపథ్యంలో ప్రభుత్వాలు పేర్లు మార్చే సందర్భంలో కావచ్చు, పేర్లు యాడ్ చేసే సందర్భంలో కావచ్చు, కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందా లేదా? కొన్ని గైడ్లైన్స్ జాగ్రత్తను కాదు, కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తే మంచిది. కానీ ఇక్కడ మనము పేర్లలో కూడా దేవుళ్ళ పేర్లు ఉంటాయి, చారిత్రక నేపథ్యం ఉంటుంది, భౌగోళిక నేపథ్యం ఉంటుంది, కొన్నిసార్లు ప్రముఖ నాయకుల పేర్లు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక్క దాని మీదనే కేవలం వచ్చేసి వ్యక్తుల పేర్లు అనేక ఉన్నాయి. 640 జిల్లాల్లో ఎక్కువ పేర్లు పేర్ల మీదనే ఉన్నాయి అనుకుంటే. కాబట్టి చారిత్రకం ఉంది, భౌగోళికం ఉంది, దేవతల పేర్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఇది కొత్త విషయం ఏం కాదు. సరే, అనేక జిల్లాల్లో ప్రముఖ నాయకులున్నారు. లక్ష్మణ గారు డెఫినెట్గా వచ్చేసి పెద్ద నాయకుడు, ఆయన ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ ఏదైనా సరే కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. రాజకీయపరమైన లబ్ధి కోసం ఆ తర్వాత ఏదో 8వ తారీఖు తర్వాత ఏదో జరిగిపోతాయి ఇలాంటి భయాలతో నేను చేసిన అరేంజ్మెంట్స్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది 2009 సెప్టెంబర్ 3 వచ్చేసేసి మంత్రివర్గం రెజల్యూషన్ పాస్ చేసింది. దాని తర్వాత వచ్చేసి కడప కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చాడు, దాని మీద అబ్జెక్షన్స్ దాంట్లో చూసినారు. దాని తర్వాత ఒక ప్రాసెస్ జరిగింది, నిన్న కేబినెట్ చేయడం జరిగింది. కానీ నిన్న చేసింది కాదు యాక్చువల్గా, 2009 సెప్టెంబర్. తెలిసినట్టు గారు అంత స్పీడ్ మిగతా పోరాట యోధుల గురించి ఏం స్పీడ్? సంవత్సరం అయితే రెజల్యూషన్ ముందు పాస్ చేసే కదా, మంత్రివర్గంలో రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత సంవత్సరం అయింది. కాబట్టి ఇది మంత్రివర్గంలో వచ్చేసి చర్చకు వస్తే డెఫినెట్గా వచ్చేసి ఆలోచించవచ్చు. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లాగా నామకరణం చేయడంతో కొత్తగా డిమాండ్స్ ఏవైతే వస్తున్నాయి, పాత డిమాండ్స్ మళ్ళీ కొత్తగా? నా అభిప్రాయం ఇప్పటికి కూడా వచ్చేసి కడప జిల్లాకు అటు రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ ఉండాలా, దేవుని తిరుమల సెంటిమెంట్ ఉండాలా. కాబట్టి ఇప్పటి కూడా నాకు తెలిసి వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లా అని పెట్టేట్టుంది. నా అభిప్రాయం ప్రకారము వైఎస్ఆర్ కడప జిల్లా పెడితే బాగుంటుంది. అటు వెంకటేశ్వరుని సెంటిమెంటు, ఇటు రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంటు రెండు ఉండాలనేది ఫస్ట్. ఇప్పటి కూడా నా ప్రపోజల్ వచ్చేసి మిగతా జిల్లాలకు వచ్చేసి అక్కడ దాని పరిస్థితి బట్టి కేబినెట్ చర్చించుకొచ్చి గవర్నమెంట్ ఆలోచించవచ్చు. నాకు అంత పూర్తి వివరాలు తెలియదు, కానీ ఇక్కడ తులసిరెడ్డి అన్న చెప్పే ప్రకారం ఇది మతానికి సంబంధించిన అంశం కూడా దీంట్లో రేకెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు ప్రపంచంలో ఉన్న ఎవరైనా. దానికి మొదటి గడపగా ఉన్న కడప పేరే ఈరోజు మార్చే పరిస్థితి వచ్చిందంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయనో, లేకపోతే వెంకటేశ్వర స్వామిని కొలిచే వాళ్లకు ఇది అవమానంగా భావించే అవకాశం కూడా ఉండే ప్రమాదం ఉంది. దీని మీద వచ్చే పరిణామాలకు అన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఎటుదారి తీస్తూనే ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సూక్ష్మంగా గమనించాల్సిన అవసరం ఉంది. రేపు ఏదైనా ఇది అనవసరమైన గందరగోళానికి దారితీస్తే మాత్రం ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. హిందూ మతానికి ప్రాతిపదిక వేదాలు, అటువంటి వేద విశ్వవిద్యాలయాన్ని, వేద పాఠశాలను పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ధూపదీప నైవేద్య పథకాన్ని ప్రవేశపెట్టి దాదాపు 3656 చిన్న టెంపుల్స్ వచ్చేసి దేవుళ్లకు నైవేద్యం పెట్టే కార్యక్రమం పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అందరి వాడు. దీంట్లో వచ్చేసి ఒక హిందూ మతమో ఒక ముస్లిం మతమో క్రిస్టియన్ మతం కాదు, అందరి వాడు వచ్చేసి ఈరోజు వచ్చేసి ఆ విధంగా అంటే వెంకటేశ్వరుని స్వామి పక్కన వచ్చేసి బీబీ నాంచారి కూడా చరిత్రలో వస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక వెంకటేశ్వరుని అనేవాడు అందరి వాడుగా భావిస్తారు, హిందువులే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా. ఈనాడు హిందువులు ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ అందరి వాడుగా ఒక నమ్మకంతో ఉన్నారు. ఆ సెంటిమెంట్ వచ్చేసేసి అందరికీ ఉంది. కడప జిల్లా వాసులకు వచ్చేసి తొలి గడపగా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ సెంటిమెంట్తో పాటు రాజశేఖర రెడ్డి గారు ఆ జిల్లా చరిత్రలో చిరస్మరణీయమైనటువంటి కార్యక్రమాలు చేశారు. కాబట్టి కడప జిల్లా చరిత్ర ఉన్నంత వరకు రాజశేఖర గారి చరిత్ర ఉంటుంది. కాబట్టి ఆ రెండు చేస్తే అటు పవిత్రంగా ఇటు స్మారకార్థంగా చాలా బాగుంటుంది. దాంట్లో మిగతా వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. నేను వచ్చేసి మిగతా వాళ్ళకి ఎవరికి అబ్జెక్షన్ చెప్పడం లేదు. కానీ కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసి దాన్ని రేపు వచ్చేసి పేర్లు నేను చెప్పారు, మద్రాసు వచ్చేసి చెన్నై మార్చారు. ఇప్పటికి కూడా వచ్చేసి చాలామంది మద్రాసు అంటేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ వ్యక్తుల పేర్ల కోసం మార్చలే, అక్కడ ఉండే స్థానిక పరిస్థితుల వల్ల రజనీకాంత్ గారు చెప్పిన చారిత్రాత్మకమైన నేపథ్యం వల్ల బొంబాయి ముంబై మారినా మద్రాసు చెన్నైగా మారినా ఉంది. ఇక్కడ కేవలం ఒక వ్యక్తి మీద వ్యక్తి ఆరాధన పేరు మీద రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాను దాని మీదనే ఇక్కడికి అందరికీ ఉన్న అభ్యంతరం. ఇక్కడ ఒకేసారి రాష్ట్రంలో ఉన్న డిమాండ్లన్నీ చర్చకు పెట్టి శాసనసభలో ఒక చర్చ జరిపి, ఎందుకంటే ఇప్పుడు రేపు వచ్చే 7 తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు ఉన్నాయి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన డిమాండ్లు
అన్నింటిని కూడా శాసనసభలో చర్చకు పెట్టి శాసనసభ ఏకగ్రీవ తీర్మానం జరిగిన వాటి మీద లేకపోతే మెజారిటీ మెంబర్స్ అభిప్రాయం ప్రకారం ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజలను గౌరవించినట్టు ఉంటుంది, మన చట్టసభలను గౌరవించినట్టు ఉంటుంది. ఇప్పటికైనా కూడా ఆ పేరు ఏ విధంగా ఉండాలనో, ఇప్పుడు తులసిరెడ్డి అన్న గారు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలనుకుంటూనే దానికి కడప ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లా అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోబోతుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కీలక భూమిక పోషిస్తున్న తులసిరెడ్డి అన్నకే ఆ పేరు నిర్ణయించడంలో కానీ అట్లా పలకడంలో కానీ కొన్ని అభ్యంతరాలు రెండు ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి నేను అంటున్నా. అంటే ఇలాంటివి ఇంకా ఎన్ని చర్చకు వస్తాయో కాబట్టి ప్రభుత్వం హరిబరిగా హడావిడిగా అసెంబ్లీ సమావేశంలో చర్చకు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? ఒకవేళ నేను పార్టీలో చర్చిస్తానండి, పార్టీలో ఇంతవరకు చర్చ జరగలేదు. పార్టీలో ఒకవేళ చర్చించే పార్టీ అనుకుంటే మాత్రం శాసనసభలో చర్చించాలి. తులసిరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ బాబు రాయంప్రసాద్ టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. రాయంప్రసాద్ గారు, ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన నాయకుల పేర్లు జిల్లాలకు పెట్టేసుకుంటున్నారు. మీ జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉండింది, ఆ డిమాండ్ మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా? జిల్లాలకి ప్రాంతాలకి నాయకుల యొక్క పేర్లు వ్యక్తుల యొక్క పేర్లు పెట్టడం అనేది ఒక సత్సంప్రదాయం కాదనేది పెద్దలు చెప్తున్నారు, మేధావులు చెప్తున్నారు, నా అభిప్రాయం కూడా అదేనండి. కాకపోతే కడప జిల్లాకి వైఎస్ఆర్ గారు పేరు పెట్టాలి అనేటటువంటి ప్రపోజల్ వచ్చినప్పుడు దానికన్నా ముందు నుంచి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టాలి అనేటటువంటి డిమాండ్ ఏ రోజు నుంచో ఉంది. రైట్, ఇప్పుడు ఆ డిమాండ్ రైజ్ చేసే పరిస్థితిలో ఉన్నారా లేదా? తప్పనిసరిగానండి, వైఎస్ఆర్ పేరు పెట్టడానికన్నా ముందు ఎన్టీఆర్ గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలి. ఆ విషయంలో రాజీ లేని పోరాటాన్ని మేము నడుపుతాము. ఈ యొక్క అంశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పార్షియల్గా చాలా స్వలాభం కోసం తులసిరెడ్డి గారు కేవలం వైఎస్ఆర్ జిల్లాకు వైఎస్ఆర్ మాత్రమే కడప జిల్లాకు పేరు పెట్టేశారు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ తర్వాత రాజశేఖర రెడ్డి అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ను కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కొద్దో గొప్ప. ఎన్టీఆర్ వచ్చేసి ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆయన తెలుగు జాతికి వచ్చేసి ఇంతవరకు అసలు తెలుగుదేశం ప్రభుత్వం ఆయన గురించి ఆలోచించకపోయినా వాళ్ళు చిగ్గుపడాలా? ఎస్, ఇప్పుడు వచ్చేసి కనీసం ఇప్పుడన్నా వచ్చింది, డెఫినెట్ గా ఆలోచించమని అడుగుతున్నారు. చేయలేకపోయారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ డిమాండ్ నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారా? రాయప్రసాద్ గారు, అదే రజనీకాంత్ గారు, నేను ముందే నా స్టార్టింగ్ లో నా అభిప్రాయం చెప్తూ చెప్పాను. నా అభిప్రాయం కానీ గతంలో మా తెలుగుదేశం నాయకుల అభిప్రాయాలు కానీ ఎన్టీఆర్ గారి అభిప్రాయం కానీ ఈ రకమైనటువంటి వ్యక్తిగత పేర్లు జిల్లాలకు కానీ ప్రాంతాలకు కానీ పెట్టకూడదు, ఇది దుష్ట సంప్రదాయం అనేటటువంటి అభిప్రాయంతోనే మా తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఎన్టీఆర్ గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టలేదు. కానీ ఈ దుష్ట సంప్రదాయానికి వీళ్ళు నాంది పలుకుతున్నారు, వీళ్ళు ఆ యొక్క సంప్రదాయాన్ని భగ్నం చేశారు కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకటేనండి, పార్లమెంట్ లో పెద్ద పెద్ద నాయకులు విగ్రహాలు పెట్టాలి అనేటటువంటి ఒక చర్చ వచ్చి పెద్ద ఎత్తున విగ్రహాలు పెట్టిన తర్వాత ఇటీవల పార్లమెంట్ బ్యాన్ విధించింది, ఎక్కడా కూడా ఇంకెవరు విగ్రహాలు పెట్టకూడదు అని. అంటే ఇటువంటి చర్యలు ఒకసారి ప్రారంభం అయితే వీటికి అల్పు ధరి అనేది ఉండదు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ చర్చలోకి కానీ ఆ చర్యల్లోకి కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళదు. అందులో మేము గర్వపడుతున్నాం, ఎన్టీఆర్ గారి పేరు జిల్లాలో పెట్టుకోవడం అవసరం, తెలుగు జాతి ప్రజల గుండెలో ఉండాలనే విషయాన్ని తులసిరెడ్డి గారు గుర్తుంచుకోవాలా? ఇప్పుడు ఫైనల్ గా నా విజ్ఞప్తి ఏమంటే, నెల్లూరు జిల్లాకు పక్కన స్త్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనేది ఉంది, కాబట్టి స్త్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు యాడ్ చేశారు. అదేవిధంగా కడప జిల్లాకు కూడా డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా అని పెడితే బాగుంటుంది. రైట్, నెల్లూరుకి ఏ విధంగా చేశారో అదే విధంగా చేయమని చెప్పేసి నేను ఇప్పటికి కూడా ప్రభుత్వానికి కూడా వరకు యజ్ఞం చేస్తున్నాను. తర్వాత వచ్చేసి మిగతాది వచ్చేసి ఇది మన ఒక్క రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు, మన రాష్ట్రంలో జరిగింది, ఇతర రాష్ట్రాలు జరిగింది. జాతిపిత పేరుతోనే గాంధీనగర్ ఒక జిల్లాకు పెట్టారు, అంత మాత్రం చేత వచ్చేసి జాతిపితను జిల్లా స్థాయి తీసుకొచ్చినట్టు కాదు. రాజకీయం కోసం అయితే రాజశేఖర రెడ్డి పేరు జిల్లాకేమీ రాష్ట్రానికే పెట్టచ్చు. రైట్, కాబట్టి ఇది రాజకీయం కోసం కాదు. ఆ రోజు వచ్చేసి ఆ నేపథ్యంలో చనిపోయిన మరుసటి రోజు, అకస్మాత్ జరిగిన మరుసటి రోజులో 3వ తారీఖున వచ్చి రెజల్యూషన్ పాస్ చేశారు. ఆ నేపథ్యంలో జరిగింది, దాన్ని కడప జిల్లా ప్రజలు దాన్ని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నారు. కాకపోతే ఉంటే కడప పేరు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. రైట్.